ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెందుర్తి మండలంలోని పలు గ్రామాల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతులు చేయాల్సిన అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. చెందుర్తి మండలం కట్టలింగంపేట సమీపంలో రహదారి సన్నుకుల గ్రామంలో పెద్దమ ప్రాంతంలో రహదారి పూర్తిగా చెడిపోయింది. ఈ రహదారి గుండా రెండు ప్రాంతాల్లో రెండు కోట్ల గురికావడంతో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పటికైనా వర్షం మహారాజులు చేపట్టాలని సన్నుకుల లింగంపేట గ్రామ ప్రజలు ఆర్ఎండీ అధికారులను కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో గురునాథ చెరువు అలుగుదించి ఈ రోడ్లు కోసుకుపోయి గుంతలు ఏ అధికారికి ఏర్పడతలేవా ఈ కట్టలు నీచలు పట్టుకుంటే మేలడాక ఈ రోడ్లు చూస్తే కనబడతలేవా ఇట్లా ఇప్పుడు బండ్లు దానిలో వాడి ఇద్దరు ముగ్గురు అదే అయిపోయారు. ఈ దీని బాధ్యులు ఇప్పుడు ఆరెంబులు పట్టించుకోలేదు, అధికారులు సర్పంచులు ఎవరు పట్టించుకోలేదు. దీన్ని చూసి కనీసం అన్న కొద్దిగా సిగ్గు తెచ్చుకునే నాకు అధికారులు దానికి మొరం పోయాలని చెప్తున్నాం. దాన్ని కంపల్సరీ నాలుగైదు రోజులలో మొరం పోయాలని ఆరెంబుల్లా మరి దీనికి అధికారులు ఎవరు దీన్ని పట్టించుకొని పనిచేయాలి. పొద్దుకితే ఇటు దాటడానికి అటు దాటడానికి కోసైతుంది, అది ఖచ్చితంగా పట్టించుకొని పనిచేయాలని మా కట్లింగంపేట తరఫున మనవి చేస్తున్నాం.